హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేసవి కాలం వచ్చిందంటేనే మనకి మామిడి పళ్ళ హడావిడి, మామిడికాయలు, పచ్చళ్ళు, మల్లెపూలు ఇవన్నీ మనకి మళ్ళీ వేసవి కాలం వరకు గుర్తుండే గుర్తులు అన్నమాట. అలాంటి గుర్తుల్లో మనకి వేసవి కాలం స్టార్ట్ అయిందనగానే టెంక కూడా పట్టకుండానే మనకు మామిడికాయలు కోసుకొచ్చి పప్పులో వేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాము. ఈ రోజుల్లో అంటే కొంచెం పునాసకాయలు అని అదని ఇదని మనకి ఎప్పుడూ దొరుకుతూనే ఉంటున్నాయి. కానీ వేసవి కాలంలో వచ్చే మామిడికాయ టేస్టే వేరండి. వేసవి కాలంలో వండుకునే కొత్త కందిపప్పుతోటి మనకి శివరాత్రికి అంతా కొత్త పప్పులన్నీ వస్తాయి కదా. కందిపప్పు శివరాత్రికే మీరు అందరూ కొనుక్కున్నారంటే చాలా ఫస్ట్ క్వాలిటీ పప్పులు మీరు కొనుక్కోవచ్చు, అండ్ లో ప్రైస్లో కూడా కొనుక్కోవచ్చు. అది కూడా ఎట్లా కొనుక్కోవాలో నేను చెప్తాను మీకు నేను పప్పులు అవన్నీను. సో అటువంటి కొత్త పప్పుతోటి, కొత్త మామిడికాయలతోటి, జీడి పట్టి పట్టకుండా ఉన్న మామిడికాయలతోటి మనం వండుకునే పప్పు మామిడికాయ మరింత రుచికరంగా ఉంటుందండి. మీరు సంవత్సరం అంతా పునాసకాయలు వేసి వండుకోండి, ఏమన్నా వండుకోండి, అసలు ఆ పప్పు ఈ టేస్ట్ రానే రాదండి. అందుకని వేసవి కాలం వచ్చిందంటే పప్పు మామిడికాయ ఎక్కువ తింటామండి అందరం. సో ఆ టేస్ట్ని బట్టి నేను ఇవాళ మీకు కొత్త మోడిఫైడ్ వెర్షన్లో నేను చూపిస్తున్నాను. నేను అదే ఇన్స్టెంట్ పాట్లో చేసి చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్ పాట్ అనగానే అది ఏంటో అని మాత్రం మీరు అనుకోవద్దు. జస్ట్ స్టీల్ గిన్నె ఉండే కుక్కర్ మాత్రమేనండి ఇది. అల్యూమినియం కాదు, ఎటువంటి మనకి హాని లేని స్టెయిన్లెస్ స్టీల్, ప్యూర్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన ప్రెషర్ కుక్కర్ అండి అంతే. కాకపోతే కరెంట్తో పనిచేస్తుంది. కరెంట్ ఏమి మనం వండుకునే ఫుడ్లోకి వెళ్దండి, గిన్నె వేడి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మన పాతకాలం రైస్ కుక్కర్లు ఎలా వాడుతున్నామో ఈ రైస్ కుక్కర్ కూడా అంతేనండి. అదేమో స్టవ్ మీద వేడి అవుతుంది, ఇదేమో కింద మనకి ఆ పాతకాలం రైస్ కుక్కర్ ఎలా మనకి ఆ లోపల స్ప్రింగ్ లాగా ఉండి దాంతో వేడి అయ్యేది కదా, సేమ్ మెథడ్లోనే ఇది కూడా పనిచేస్తుందండి. మీరు ఎటువంటి అపోహలో పెట్టుకోవద్దు, ఎందుకంటే హెల్త్కి నేను తీసుకునే కేర్ 100కి 200 మార్కులు వేయచ్చు మీరైతే నాకు. అందుకని నేను సర్టిఫై చేశానంటే మాత్రం మీరు కళ్ళు మూసుకుని వాడచ్చండి. ఇది చాలా మనకి హ్యాండీగా ఉండే ఎక్విప్మెంట్ అన్నమాట కిచెన్లోను. ఇది ఒక రైస్ కుక్కరే కాదు, ఒక ప్రెషర్ కుక్కరే కాదు, ఒక స్టవ్గానే కాదు, ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడే మోడర్న్ మెథడ్ ఆఫ్ కుకింగ్ సిస్టమ్ అన్నమాట ఈ ఇన్స్టెంట్ పాట్ అనేది మనకి. సో నేను దాంట్లో కొన్ని సీరీస్గా చేస్తున్నాను కదా, నేను మీకు పూర్వం కూడా చూపించాను ఆ వీడియోస్లో నేను. కాకపోతే ఏంటంటే అప్పట్లో నేను మీకు ఇది ఇంట్రడక్షన్ వీడియో చేయలే, నేను ఇన్స్టెంట్ పాట్ని నేను తరోగా మీకు అన్బాక్సింగ్ చూపించి ఇప్పుడు అన్బాక్సింగ్ తర్వాత నేను చేసే రెసిపీస్ అనమాట. ఇవన్నీ కొంచెం మీరు అర్థం చేసుకునే రీతిలో నేను చేసి చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడు పప్పు మామిడికాయని మనం ఇన్స్టెంట్ పాట్లో తేలిగ్గా ఎలా వండుకోవాలో నేను చూపిస్తానండి. ఇది కుక్కర్ తీసుకున్నాను. మన ఇంటికి ఎంత కందిపప్పు కావాలో అంతవరకు మీరు యాడ్ చేసుకోండి కుక్కర్ గిన్నెలోకి. అంటే మేము ఉండేదంటే ఇద్దరు, నాకు సంగీత అండ్ సునీత నా దగ్గర ఇద్దరు హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నా దగ్గరే భోంచేసి వెళ్తారు కాబట్టి నలుగురికి అని చెప్పి నలుగురికి కూడా ఒకటే మీల్ అనమాట మేము తినేది. అందుకని నేను చాలా తక్కువ వేసుకుంటానండి. ఆ పూటకి అయిపోతే ఇంకా మేము క్లోజ్ చేసేస్తాం అనమాట గిన్నెలన్నీ తీసేస్తాను నేను ఇంకా. సో సరిపడగా నీళ్లు పోసుకోండి. శుభ్రంగా కడుక్కున్నాను నేను, 2 సార్లు కడిగి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇన్స్టెంట్ పాట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, వాటర్ ఎక్కువ పట్టదు, సమానంగా పోసుకుంటే సరిపోతుంది. 1కి 2 లేదా కొంచెం తగ్గించినా కూడా పర్వాలేదండి. మామిడికాయ ముక్కలు చూసారు కదా ఎట్లా కోసానో. ఎప్పుడు పప్పు మామిడికాయ అనగానే సన్నగా చీలికల్లాగా మాత్రం కొయ్యొద్దండి. ఇలా క్యూబ్స్ లాగా కోస్తే మనం పప్పుని కదిపేటప్పుడు కానివ్వండి, మెదపొద్దండి. ఎప్పుడు పప్పు మామిడికాయ అనేది మెదపకూడదు అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి ఒక టిప్ ఇవాళ కొత్తగా చూసే పిల్లలైతే కనుక, చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే పప్పు మామిడికాయని మనం మెదపం అనమాట. సో దాంట్లోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, సంబార కారం అండి. నా వీడియోలో నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను కూర కారం ఎలా కొట్టుకున్నానో, మీరు కూడా అట్లా కొట్టి పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని కారం ఊరికే నామకాయ మాత్రం వేసుకోవడానికే చూడండి. 1.5 టీ స్పూన్ మాత్రమే నేను కారం యాడ్ చేసే సంబార కారం ఆ ఫ్లేవర్ కోసం అనమాట అంతే. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే కుక్కర్ మూత పెట్టేశాను, ఎంత 5 మినిట్స్లో పెట్టానండి. 5 మినిట్స్లో మనకి పప్పు చక్కగా తరువుగా ఉడికిపోతుంది అనమాట. అయిపోయిందండి, అయిపోయి కూడా ఆల్రెడీ 6 మినిట్స్ అయిపోయింది కుక్కర్ మనకి కీప్ వామ్లోకి వెళ్ళిపోయి 6 మినిట్స్ అయింది ఆల్రెడీ. ఆఫ్ చేసేసా కుక్కర్ని, అంతే న్యాచురల్గా గ్యాస్ రిలీజ్ అయిపోయింది. కొంచెం ఉంటే నేను రిలీజ్ చేసేసా నేను దాంట్లో ఉన్న ప్రెషర్ని, ప్రెషర్ రిలీజ్ చేశానండి. గ్యాస్ అన్నాను పొరపాటున స్టీమ్ని, ఇది మూతలు ఇడ్ ఓపెన్ చేశాను చూసారా, చక్కగా ఉడికిపోయిందండి. ఎప్పుడు పప్పు మామిడికాయకి ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే సరిపోతుంది. అదే మీరు ఏదన్నా ఆకుకూరకు పప్పు అనుకోండి, కొంచెం ఇంకొక నిమిషం ఎక్కువ పెడితే 5 నిమిషాలల్లో 6 నిమిషాలు పెడితే మీకు ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. ఇది చక్కగా బద్ద షేప్ చేరకూడదు,
మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. ఇన్స్టెంట్ పాట్లు అసలు ఉడకపోవటం అనే సమస్య ఏమి ఉండదన్నమాట. మెత్తగా ఉడికిపోయింది నేను ఎక్కువ కదపట్లేదు, ఎందుకంటే మనం తాలింపు వేసినప్పుడే ఉప్పు తాలింపు రెండూ కలిపి ఒకటేసారి కలుపుతానండి. మనం కనుక తడవ తడవకి కలుపుతా వెళ్ళామంటే కనుక పప్పు అంతా మెదిపినట్టుగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అట్లా అవ్వకూడదండి ఇప్పుడు పప్పు మామిడికాయకి. అందుకని ఇప్పుడు చూసారా వెల్లుల్లిపాయల్ని ఒక చిన్న సన్నికిట్లో రాయిపెట్టి ఇలా దంచి పెట్టుకున్నా. అంటే దంచడం అంటే పేస్ట్గా కాదు, జస్ట్ ఒకసారి నల్లిపోయాను అండి, చితక కొట్టానమాట. చూసారా అట్లా, ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి ఆయిల్లోకి వస్తుందన్నమాట మనం అలా నలిపి వేయటం వలన. లేదా మీరు ఫింగర్ తోటైనా గట్టు మీద నొక్కేసి వేసేయచ్చండి. అట్లా 7-8 గర్భాలు తీసుకున్నా నేను వెల్లుల్లిపాయని. ఎండుమిరపకాయ ఒక పెద్ద ఎండుమిరపకాయని తీసుకున్నాను, సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఎండుమిరపకాయ టేస్ట్ మరింత బాగుంటుందండి పప్పు మామిడికాయలోను. పప్పు మామిడికాయ ఒకటి పప్పు దోసకాయలోకి ఎండుమిరపకాయ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపుకు సరిపడా అంటే, లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. అంతే, ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడే వరకు వేయించడం. ఎండుమిరపకాయ కూడా వేగిపోతుంది ఈ లోపల. వెల్లుల్లిపాయ మరీ ఏం వేగిపోవక్కర్లేదండి, జస్ట్ ఆ ఫ్లేవర్ మనకు ఆయిల్లోకి వస్తే సరిపోతుంది. పప్పు మరింత రుచిగా ఉంటుందండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి. అంతే, 2 నిమిషాలు జస్ట్ ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడే వరకు. 2 నిమిషాలు కాదండి, 1 నిమిషం అండి హార్డ్లీ. అంతే వేయించాను. ఇప్పుడు చక్కగా కూర ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి. కంపల్సరీ పప్పు తాలింపులోకి ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పప్పులోను. బాగా ఎర్రగా క్యారమిలైజ్ అయ్యేటట్టు వేయించాలన్నమాట. అంటే గోల్డెన్ బ్రౌన్ అని మీరు చెప్పాలంటే గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ పప్పులోకి. అంతే చూసారా, ఇంకా అట్లా దగ్గర నుంచి వేయించుకుంటున్నా. ఈ లోపల పప్పులోకి మూత తీసాను కుక్కర్ మూత, ఉప్పు వేసాను, సరిపడ ఉప్పు వేసుకుంటున్నానండి. మామిడికాయ ముక్కలు చూసారా కనబడుతున్నాయి, ఎక్కడ ముక్క చితక్కకుండా నలక్కుండా ఊరికే ఉప్పు 2 నిమిషాలు కలిసేటట్టయితే ఏమవుతుందంటే పప్పులో కొంచెం వాటర్ ఫామ్ అవుతుందన్నమాట. లేదంటే కనుక మనకి గట్టిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట పప్పు. అంతే, ఉప్పు కలిసే వరకు కలిపాను. ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలండి. చూసారా మామిడికాయ ముక్క చితక్కకుండా కలుపుతున్నాను నేను. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ముక్కలు వస్తుంటేనే బాగుంటుందన్నమాట. మామిడికాయ ముక్కగాను పప్పు కూడా కొంచెం ఉడికి కొంచెం బద్దగా ఉన్నట్టయితే కనుక మరింత బాగుంటుందండి పప్పు కలుపుకునేటప్పుడు మనకి. అట్లానే మెత్తగా పేస్ట్గా పప్పు గుత్తి పెట్టి మాత్రం మెదిపేసేయద్దండి. అలాగని గరిటితో కూడా మెదపొద్దు మీరు. జస్ట్ ఒకసారి ఉప్పుని కలిసేటట్టు కలిపాను, ఎందుకంటే పప్పులో కొంచెం నీరు వచ్చి పప్పు లూజ్ అవుతుందన్నమాట. అంతే చూసారా, ఉప్పు కొంచెం పట్టింది, ఇంకా కొంచెం వేసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ కదపలేదు, ఎందుకంటే మళ్ళీ పప్పు మెత్తగా అయిపోతుందని. ఇప్పుడు తాలింపు వేసేస్తున్నానండి. అంతే, దాంట్లోకి తాలింపు యాడ్ చేసేసుకుని ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిని కమ్మటి వాసన వస్తానండి తాలింపు అయితే, ఉల్లిపాయ వేగిన వాసన. అంతే పప్పులోకి వేసి చక్క టెండర్గానండి, మధ్యలో నుంచి మాత్రం గరిటె పెట్టి అటు ఇటు గట్టిగా తిప్పేసేయద్దండి. ప్రెషర్ పెట్టేసి పై పైన చక్కగా ఆ తాలింపు నూనె అన్నీ కలిసేటట్టుగానండి. ఒక్క క్విక్ మిక్స్ ఎప్పుడు నేను మీకు తిప్పు ఒకటి చెప్తాను కదా, నేను గుర్తుందా మీకు ఎవరికన్నా? ఇప్పుడు చెప్తా చూడండి, తాలింపు వేసేసాను కదా చక్కగా అంతా సెట్ చేసేసాను. ఇమ్మీడియట్గా వితిన్ 1/2 మినిట్లో మీరు తాలింపు కలిపేసేయటం, మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెడితే ఏమవుతుందంటే ఆ తాలింపు ఫ్లేవర్ మనకు ఆ పప్పుకి వండిన పదార్థానికి పట్టుకుంటుందన్నమాట, మరింత రుచిగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ తోటి, తాలింపు ఫ్లేవర్ తోటి. సో మూత పెట్టాను, ఒక 1/2 మినిట్లో తీసేసానండి. అంతే అయిపోయింది, డన్. పప్పు మామిడికాయ రెడీ అండి. చూసారా 5 నిమిషాల్లో నాకు పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కినోవా అండ్ రైస్ బ్రౌన్ రైస్ ఇన్స్టెంట్ పాట్లో ఎట్లా ఉండాలో దీంతోపాటు కలిపి చూపించేస్తున్నా నేను. మీకు ఒక రోజున సీరీస్గా చేస్తానండి, అన్నాన్ని బయట వండి చూపిస్తాను, ఇన్స్టెంట్ పాట్లోనూ పెడతాను, మామూలు రైస్ కుక్కర్లో పెడతాను. అండ్ మీకు అంతేనండి, బయట విడిగా కూడా వండి అత్యవసర అన్నంగా కూడా వండి చూపిస్తానండి. అట్లాగే కినోవా కూడా నేను 4 వేస్లో కూడా నేను మీకు చూపిస్తాను, ఎట్లా వండాలి ఎన్ని నీళ్ళు పోయాలి అనేది నేను మీకు తరువుగా చూపిస్తాను నేను. ఇప్పుడు మాకు కావాల్సినంత నేను కినోవా ఏమో మా వారికి పెడుతున్నాను, సంగీత్కి నాకు సునీత్కి ఏమో బ్రౌన్ రైస్ పెట్టుకుంటున్నామండి. ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో పెడతంటే సంగీత హెల్ప్ చేస్తుంది నాకు, సో తనే కడిగిస్తాను నేను, కెమెరా ఉంది నా చేతిలోనని చెప్పి. చూసారా చక్కగా కినోవా కడుగుతుంది. కినోవా కడిగేటప్పుడు ఎప్పుడు అట్లా స్ట్రైనర్లోకి వడపోసుకోవాలండి మనం, లేదంటే కనుక పైన తేలినవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట డ్రైనేజ్లోకి. అట్లా కాకుండా చక్కగా స్ట్రైనర్లోకి వడపోసి పెట్టుకుంటే మన గింజలు పోకుండా ఉంటాయి అన్నమాట.
అట్లాగే బియ్యం కూడా నేను చూసారా బియ్యంలో ఉన్న దుమ్ము పోతే చాలండి, అంతేగాని బియ్యాన్ని గట్టిగా నలిపి 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 కడుగుతారండి, అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే బియ్యం పైన లేయర్లో మనకు బీట్ వల్ల వైట్ మెయిన్ ఉంటుందన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను, బియ్యం ఎందుకు కడుగుతున్నాం మనం, జస్ట్ దాంట్లో ఉన్న డస్ట్ పోవడానికి మాత్రమే కానీ తౌడు పోవడానికి కాదు కదండి. అందుకని మనం వండుకుని తినేదే వైట్ రైస్, దాంట్లో మళ్ళీ పిసికి 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 కడుగుతారండి ఆ బియ్యాన్ని, అది చాలా రాంగ్ అండి. ఇది ఒక్కటి పాయింట్ నోట్ చేసుకోండి ఇవాళ. ఆ బియ్యం పైన ఉన్న లేయర్లో మాత్రమే మీకు బీట్ వల్వ్ ఉంటుందన్నమాట. ఆ బీట్ వల్వ్ మీ బాడీకి చాలా అవసరం అండి. మీకు D3 ఒకటి, బీట్ వల్వ్ ఒకటి, చాలా చాలా అవసరమైన వైటమిన్స్ అన్నమాట. అంతే, నేను ఒకటికి 2 నీళ్ళు యాడ్ చేసేసుకుంటున్నానండి. జస్ట్ చిన్న గిన్నె అండి, నా 2 ఇంచెస్ ఉన్నంత చిన్న కుక్కర్ గిన్నె అన్నమాట. అంతే, 1కి 2 నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో పెట్టేద్దాము. మీకు ఇన్స్టెంట్ పాట్లో అన్నం ఎలా ఉంటుంది అనేది మీకు చాలాసార్లు వివరించి చెప్తున్నానండి. మీరు అందరూ కనుక నాకు దగ్గరికి వస్తే అందరికీ తల ఒక ముద్ద పెట్టి తినండి అని అంటాను అనమాట. నేనైతేను అసలు ఆ ఫ్లేవర్ మీరు తిని తీరితే కానీ మీకు తెలియదండి అసలు అది ఎట్లా ఉంటుంది. మీరు బయట వండుకున్న అన్నం వేరు, మీరు రైస్ కుక్కర్లో వండుకున్న అన్నం వేరు. ప్రెషర్ కుక్కర్లో అన్నం అయితే అసలు కుక్కర్ వాసన ఏమొస్తుందండి, అసలు తినబుద్ధి కూడా కాదు నాకైతే. అలాంటిది ఇన్స్టెంట్ పాట్లో అన్నం ఏమవుతుందంటే, బియ్యం తింటంటే మన అన్నం తింటంటే ఆ తౌడు ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ తౌడు ఫ్లేవర్ మన గొంతులోకి వెళ్ళే వరకు తెలుస్తూనే ఉంటుందండి. అంత టేస్ట్గా ఉంటుందండి అన్నం అయితేను, ఎంత కమ్మటి ఫ్లేవరో ఉంటుందండి రైస్కి అయితేను. నేను ఫస్ట్లో అయితే 10 రోజులు నన్ను నేను మైమర్చిపోయి తింటా ఉండేదాన్ని అనమాట. ఇదేంటి రైస్ ఇంత మనం మిస్ అయ్యామా ఇన్నాళ్ళు, ఇంత ఫ్లేవర్ ఉంటుంది ఆ రైస్లోనే అనిపించిందండి. కానీ ఎవరు కనిపెట్టారో కానీనండి రైస్ కుక్కర్ అయితే ఈ ఇన్స్టెంట్ పాట్ని నేను ఎప్పుడంట రోజు పొద్దున్న లెగ్గానే ఒకసారి కాళ్ళకు మొక్కుతానండి నేనైతేను. అంత మంచి కుక్కర్ని ఎంత విమెన్కి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందోనండి, నాకైతే ఇది అసలు మామూలు హెల్ప్ కాదండి. నేను రేపు బ్రేక్ఫాస్ట్ కూడా నేను 2-3 రెసిపీస్ నేను మీకు చేసి చూపిస్తాను ఇందులో. నేను యాక్చువల్గా నేను చాలా చేస్తాను కానీ నేను మీకు 2-3 మంచి ఇంపార్టెంట్ రెసిపీస్ చేసి చూపిస్తానండి. అంతే, అయిపోయిందండి అన్నం అయిపోయింది. నేను మళ్ళీ అంతా అయిపోయి ఇంటి పని అంతా ముగించుకుని ఇప్పుడు కుక్కర్ ఆన్ కుక్కర్ మూత తీసానన్నమాట. చూసారా అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. నాకు చేతితో పట్టుకునే పట్కార్లు అవి నాకు అలవాటు లేవండి అసలు. సో అందుకని స్పూన్లతో లేపేయటం, కాలే కాలేవన్నీ చేతితో పట్టేసుకోవటం అట్లా అలవాటు అయిపోయింది. అన్నం చూసారండి బ్రౌన్ రైస్, నేను ఎటువంటివి నానబెట్టకుండా మీ ముందే కడిగి పెట్టాను నేను. ఎంత మెత్తగా పువ్వులాగా అయిపోయి విడివిడిగా అన్నం ఏ మెతుక్కి ఏ గ్రెయిన్కి ఆ గ్రెయిన్ విడివిడిగా వచ్చేస్తుంది అనమాట, అసలు అంటుకోదు. కినోవా చూసారండి, అదే మీరు ఎక్కడ వండినా కూడా కినోవా మీకు ముద్దలాగా అయిపోతుందన్నమాట. అసలు పొడి పొడిగా వచ్చేస్తాయన్నమాట, తింటంటే ఎంత బాగుంటుందోనండి. అన్నాన్ని వార్చుకుని పొడి పొడిగా వచ్చిందని చెప్పి తింటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఇది మంచి ఇదన్నమాట. పొడిగా కావాలి మీకు అన్నం, అందులో ఉన్న వైటమిన్స్ అన్నీ పోకూడదనంటే ఇటువంటి ఇన్స్టెంట్ పాట్ మీరు అందరూ కూడా కొనుక్కోండి. ఇదండి వాళ్ళ వీడియో. మనకి మ్యాంగో సీజన్ కదా, త్వరలో మనకి మామిడికాయ పచ్చడి సిరీస్ కూడా వస్తున్నాయండి తొందరలోనే. నాకు కొంచెం ఈ అయోధ్య వీడియోస్ అయిపోతే కనుక నేను ఇమ్మీడియట్గా మామిడికాయ పచ్చడి పని పెట్టుకుంటాను. నేను మీకు క్విక్ అండ్ ఈజీ పద్ధతిలో ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడిని కూడా నేను చాలా ఈజీ సింప్లర్ వేలో చూపిస్తాను. నేను చెట్టు కాయలు కొయ్యాలి కదా, మనకు చెట్టు కాయలు కొయ్యటం అందరికీ ఎవరెవరికి అడిగారో వాళ్ళందరికీ పంపించడమే మనకు పెద్ద పని అనమాట. సో నేను చేసి చూపిస్తానండి మీకు పచ్చడి. అట్లా ఇది అండి ఇవాళ రెసిపీ. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ని అన్నింటినీ నేను ఆన్సర్ చేస్తున్నాను. నేను రియల్గా ఎంజాయ్ చేస్తున్నానండి. నా మీద చూపించే మీ ప్రేమకి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి ఎంత అభిమానంగా పెడుతున్నారో, అమ్మ అనేవాళ్ళు, అక్క అనేవాళ్ళు, ఆంటీ అనేవాళ్ళు ఎంత ప్రేమగా చెప్తున్నారో నాకైతే అసలు కామెంట్స్ అయితే. అసలు నాకు ఇప్పుడు వరకు నా ఛానల్ మొదలైన తర్వాత ఏదో ఇన్స్టెంట్ పాట్ గురించి ఏదో క్యాన్సర్ వస్తుందని ఒక ఇద్దరు కామెంట్ తప్పించి నేను నెగిటివ్ కామెంట్ ఇంతవరకు చూడలేదండి అసలు ఎక్కడ కూడా. నేను అసలు ఎంత అభిమానిస్తున్నారు, మీ వాయిస్ బాగుంటుంది, మీ స్లాంగ్ బాగుంటుంది అని చెప్తుంటే నాకు నిజంగా ఆ రోజంతా ఎంతో హ్యాపీగా ఉంటున్నాను నేనైతేను. మీ అభిమానానికి ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతోటి. ఉంటానండి, నమస్తే.